సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాల్గొంటారు. సో ముందుగా మనోజ్ గారు, బిఆర్ఎస్ పార్టీ నుంచి. మనోజ్ గారు నమస్కారం అండి. నమస్తే. అమిత్ షా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ దళితుల్ని మోసం చేయడం జరిగింది. ఈసారి దళిత ముఖ్యమంత్రిని ప్రకటిస్తారా అంటూ చేయడం జరిగింది. అయితే ఇట్లా నేపథ్యంలో గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా దీనికి లింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమిలో కలిస్తే గనక కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాం, కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తాం అంటూ కూడా ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సభ సాక్షిగా మాట్లాడారు. ఇప్పుడు అమిత్ షా వేసినటువంటి సవాల్కు ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటారు, ఏం మాట్లాడతారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అసలు ఆ సవాల్ని అసలు బహుళ సవాళ్ళని పట్టించుకునే అవసరమే లేదు. మీరు గతంలో ఇచ్చిన మాటే కదా అది. కరెక్ట్, కరెక్ట్ పాయింట్ చెప్పిందన్నా. మీరు గతంలో కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని తెలంగాణ ఉద్యమం పరంగా ఉన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఇది ప్రజల కోరిక అని కేసీఆర్ గారికి తెలిసినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల్లో 2 సార్లు గెలిచిన వ్యక్తి. ప్రజల్ని మోసం చేసి కాదు, నీకే కేసీఆర్ ని సీఎం గా ప్రజలు కోరుకుంటున్నారు అన్నది సీఎం కేసీఆర్ గారు గ్రహించి నేను సీపీ అభ్యర్థిని అని చెప్పి ప్రజల ముందుకు వెళ్తే 2 సార్లు భారీ మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ అసలు టీఆర్ఎస్ పార్టీగా గవర్నమెంట్ మోసం చేసిన తెలంగాణ దీనికి కేవలం మోసం చేసింది లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కట్టుబడి కేసీఆర్ గారు సీఎం గా ముందుకు వచ్చింది అని అప్పుడు దీనికి ఎవరి ఎవరికి మాటిచ్చి మోసం చేసింది లేదు. తెలంగాణ ప్రజలు కోరుకున్నారు అంటే తెలంగాణ ప్రజలు ఎవరికైతే తెలంగాణ కోసం కొట్లాడిందో, తెలంగాణ కోసం ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ సశశాంతంగా మారుతుంది, తెలంగాణ బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటుందని ప్రజలు కోరుకున్నారు. 2 సార్లు సీఎం గా చేసుకున్నారు. దీంట్లో ఇవి మేము స్వీకరించేది ఏంటి? అసలు అసలు తెలంగాణ అసలు వాళ్ళు మాట్లాడేది ఉందా? అంటే ఇక్కడ 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 పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న విషయం అట్లా ఉంచితే గనక ఆ రోజు దళితుని ముఖ్యమంత్రి చేసినా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసేదే. సో ఆ మాటకు మీరు కట్టుబడి లేరు. దానికి అంటే దానికి ఇంకొక యాంగిల్లో వస్తూ ప్రజలే మమ్మల్ని కోరుకున్నారు, ప్రజలు కోరుకున్నట్టుగా ఎమ్మెల్యేలు కోరుకున్నట్టుగా మీ ముఖ్యమంత్రి స్థానంలో మేము ఉన్నాం, అట్లనే 2వ సారి కూడా గెలిపించారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు, కేసీఆర్ గారిని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారే సీఎం గా ఉంటారని తెలంగాణ పొత్తు మీద తెచ్చుకున్న తెలంగాణని తెలంగాణకి దక్కు చూపిస్తారు. తెలంగాణని అన్ని మీద తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే తెలంగాణ ప్రాంతం దేశంలో నెంబర్ వన్ గా ఉంటుంది అంటే దానికి సరైన నాయకుడు కేసీఆర్ గారని ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆయన. 2 సార్లు ప్రజల చేత ఎన్నుకు వచ్చింది. 9 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఏం చేసింది తెలంగాణకి? అసలు విభజన హామీలు అవి తెలంగాణ ఏమైనా చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడే వాళ్ళంతా సౌండ్ వస్తుంది. రైట్ రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. మనోజ్ గారు నేను మీ దగ్గరకు వస్తాను.